హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ ప్రభు పునరుద్ధానుడైన రోజుగా మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి ఆదివారము ఆయన సజీవుడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన కొరకు మరణించాడు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, శిక్షించబడ్డాడు, దేవుని కోపాన్ని తాళుకున్నాడు, సెలవులో ప్రాణమర్పించాడు, అయితే మూడవ దినాన మృత్యుంజాడై లేచాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ పునరుద్ధానపు దినమున నీ పునరుద్ధానపు శక్తిని పొందుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు ఈ అనుదిన ధ్యానములో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయుము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? ఇంకా పడకల మీదే ఉన్నారా? ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటుండగా అసలు ఏం జరిగింది? ఆ మొదటి పునరుద్ధానపు దినమున అన్నది మనం బైబిల్లోని 4 సువార్తల్లోని చివరి అధ్యాయాలు చదివితే బాగా మనం అర్థం చేసుకోగలం. లూకా సువార్త 24 అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. ఆదివారమున తెల్లవారుచుండగా. ఆదివారం అనగానే ఆలస్యంగా లేవటం మనకు అలవాటైంది, కానీ ఆదివారమున వేకువనే లేచి మన ప్రభువు సజీవుడన్న సంగతిని మనం ఆయనతో సంభాషించుకోవాలనే ఆశను, ఆయన మాటలు వాక్యములో నుండి ధ్యానించాలనే అభిలాషను మనం కలిగిన వారమైతే ధనులు పోతాం. ఆదివారం ఇంకా తెల్లవారుచుండగా ఆ స్త్రీలు, మరి శిష్యులు ఏమయ్యారో తెలియదు, వాళ్ళు యూదులకు భయపడి గదిలో తలుపులు వేసుకొని కూర్చొనే ఉన్నారు. కానీ కొందరు స్త్రీలు ప్రభువును ఎక్కడ పెట్టారు, ఆయన శరీరమును ఎక్కడ ఉంచారు అని ఆయన్ని శరీర శిలువ దగ్గర నుంచి దింపినప్పటి నుండి అది గమనిస్తూ అరిమిత యోసేపు ఆయన సమాధిలో ఆయన శరీరమును ఉంచి ఉన్నాడన్నది గుర్తించి వేకువనే లేచి చీకటిగా ఉండగానే లేచి తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సాధారణంగా యూదుల సాంప్రదాయ ప్రకారముగా ఆనాడు సమాధులు తెరిచే ఉండేవి, కానీ యేసుక్రీస్తు సమాధి మూయబడి ఉంది, ముద్రించబడి ఉంది, రోమన్ సీల్ వేయబడి ఉందని మనం గుర్తించాం కదా. పాపం ఆ సంగతి ఈ స్త్రీలకు తెలియదు. సాధారణంగా 3వ రోజుకి శరీరం కుళ్ళు పడుతుంది, స్మెల్ వస్తుంది, కాబట్టి సుగంధ ద్రవ్యాలు మరల రాయటం అన్నది వారి ఆచారం. సో కొందరు స్త్రీలు, ఆ కొందరు ఎవరో తెలుసు కదండి, వారు మరొక సువార్తలో స్పష్టంగా వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి, మగ్ధలేని మరియా, సలోమి, మరొక మరియా, ప్రభువును వెంబడిస్తూ తమ ఆస్తులతో ఉపచారము చేసినటువంటి, 7 దెయ్యముల నుంచి విడిపించబడినటువంటి, ఆధ్యాత్మికముగా వర్ధిల్లుతున్నటువంటి స్త్రీలు ప్రభు పరిచర్యలో పాల్గొనేవారు. వారు సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి ఉండిన రాయి దొర్లించబడుతుండ చూచి లోపలికి వెళ్ళేవి. అసలు ఇంకో సువార్తలో ఉంది, మనకి ఎవరు ఈ రాయి దొర్లిస్తారబ్బా, మనం స్త్రీలో, అది చాలా బరువైన గుండ్రటి రాయి, ఆ రాతి సమాధికి అడ్డంగా ఉంచిన ఆ రాయి, అది ఒకరిద్దరితో అవేది కాదు. కాబట్టి స్త్రీలు, మనం లోపలికి వెళ్ళాలంటే ఆ రాయి దొర్లించాలి కదా అని వాళ్ళు ఎంతో చింతతో ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేటప్పటికీ వారు నివ్వెరపోయారు. ఆ సమాధి దగ్గరకు వచ్చేటప్పటికీ ఆల్రెడీ అప్పటికే ఆ రాయి దొర్లించబడి ఉన్నది. గబగబా లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ ఆ సమాధి ఖాళీగా ఉన్నది.
అక్కడ ఆయన శరీరము కనబడలేదు. వారు బిత్తరపోయారు, కలవరపడ్డారు. కనీసం ఆయన శరీరం కూడా మనకు లేకుండా చేశారే, ఎవరో వాటిని ఆయనను తీసుకుని పోయి ఆ శరీరాన్ని కూడా కనబడకుండా చేశారనుకుని అనుకున్నారు పాపం వాళ్ళు. అలాగే అనుకున్నారు ఆ రోజు, ఎందుకంటే అలాంటి సమాధిలో నుండి ఎవరిని బయటికి మామూలు వ్యక్తులు తీయలేరు. సో వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇంతలోకి ఏం జరిగిందో చూడండి. ఇందును గురించి వారికి ఏమి తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములు నేలను మోపి ఉండగా, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని ఆయన ఇంకా గలిలయో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగించబడి సిలువేయబడి మూడవ దినమున లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో చెప్పాను. అక్కడ ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించిన మనుష్యులు అని ఉంది, కొన్ని చోట్ల దూతలు అని ఉంది. మరి సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? సజీవుడైన క్రీస్తును సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలోనే ఖాళీగా ఉన్న సమాధి, ఏకైక సమాధి ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి మాత్రమే. ఆయన సమాధిలో లేడు, సమాధిలో ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. నమ్ముతున్నారా? ఇవాళ యెరూషలేము వెళితే ఖాళీ సమాధిని మనం చూడగలం. అనేక రుజువులతో అదే ప్రభు సమాధి అని బయలుపరుస్తూ ఉన్నారు, నిరూపిస్తూ ఉన్నారు. ఆ సమాధి ఈ రోజుకి తెరవబడిందిగా ఉంది. ఈ దూత లేక ఈ మనుషులు అడుగుతున్నారు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? యేసుక్రీస్తు సజీవుడు, ఆయన మరణమును జయించి లేచినవాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయనతో ఎవరూ సాటి కారు. ఇవాళ అనేకులు దేవుళ్ళలో యేసు ప్రభు ఒక దేవుడు అనుకుంటున్నారేమో కానీ, మహాత్ములలో ఒక మహాత్ముడు అనుకుంటున్నారేమో కానీ, గురువులలో ఒక గురువు అనుకునేవారు కూడా ఉన్నారు కానీ, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన సమాధిలో లేడు, మరణము ఆయనను మరణమును ఆయన జయించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఈస్టర్ అనే మాట మనకు బైబిల్లో లేకపోయినా ఆయన పునరుద్ధానుడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవడానికి ప్రత్యేకమైన దినమున ప్రభు మనకి అవకాశం ఇచ్చి ఉన్నాడు. నా ప్రభు సజీవుడు, నా ప్రార్థన వినేవాడు, నాకు సహాయం చేసేవాడు, నా కన్నీరు తుడిచేవాడు. కనులుండియో చూడండి, చేతులుండియో సహాయం ఇచ్చే, నోరుండియో మాట్లాడని, చెవులుండి వినని వంటి వాడు కాదు. నా ప్రభు గాయపడిన హస్తము నన్ను ఈరోజుకి ముట్టి స్వస్థపరచగలదు. ఆయన తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ఈరోజు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అన్నది మనం గుర్తిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. ఎక్కడ వెతుకుతున్నారు యేసు ప్రభువుని? బొమ్మల్లో ఆయన లేడు. ఆ సిలువను పెట్టుకుని పూజించవలసిన అవసరం మనకిక లేదు. సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు. ఆయన గుడులలో ఉండేవాడు కాదు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయం ఏ పార్టీది అన్నవాడు, హస్తకృత్యమైన కార్యములలో నివసించేవాడు కాదు. మనలను చేసిన వాడు దేవుడు, మనము చేసుకున్నవాడు దేవుడు కాదండి. మనవలే మరణిస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? మనము ఆయన ఒకటే కదా.
ఆయన మన కొరకు మరణించాడు. ఎస్, యేసుప్రభు మరణించాడు, కానీ మన కొరకు మరణించాడు. అయితే ఆయన మన కొరకే తిరిగి లేచాడు. ఇది ముందుగానే చెప్పాడు ప్రభు, ఆ దూత ఆ స్త్రీలతో చెప్పాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు పాపిష్టి మనుషులు ఆయన్ని సిలువ వేస్తారు, మూడవ దినాన లేస్తాడని చెప్పాడు. మీకు ఆ సంగతి గుర్తులేదా? గుర్తు చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు పరుగు పరుగున శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రభువు లేచి ఉన్నాడని చెప్తే వాళ్ళు నమ్మలేకపోయారు. అందరూ ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలోనికి తొంగి చూచి అక్కడ ఆయనకు చుట్టినటువంటి నారగుడ్డ చక్కగా మడత పెట్టి పెట్టడం, అక్కడ సమాధిలో ఖాళీగా ఉండడం చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. సాధారణంగా ఒక బ్యాండేజ్ చుట్టినట్టుగా ఆ రోజు యూదులకు శరీరాలకి, మృతులైన శరీరానికి చుట్టూ నూలుగుడ్డ చుట్టి పెడతారట. ఇంకా మీకు అనుమానమా యేసుప్రభు సజీవుడై లేచాడన్న విషయం? ఆయన ఎవరో ఎత్తుకుపోయారు అని ఒక ఆ యొక్క రాణు వారికి డబ్బులిచ్చి లాచమిచ్చి ఆయన శరీరాన్ని ఎత్తుకుపోయారని పుకారు పుట్టించమని ఆ రోజు ఆ పరిశీలు శాస్త్రులు చెప్పారట. పుకారులు కొద్ది కాలమే మనుషులు నమ్ముతారండి, కొన్ని విషయాలే నమ్మగలుగుతారు. పుకారు పుకారే కదా, అబద్ధం అబద్ధమే కదా, సత్యమే నిత్యము నిలుస్తుంది. ఒకవేళ ఎవరో ఎత్తుకుని పోయేటట్టుకుంటే ఆ గుడ్డలు విప్పి మడత పెట్టి అక్కడ పెట్టగలిగినంత సమయం ఉందా? ఆ గాయాలతో ఉన్న ఆ యొక్క శరీరానికి చుట్టిన గుడ్డలు అంటుకుపోయి ఉంటాయి, అవి పీకటానికి ఊడదీయటానికి కుదురుతుందా? అవి చక్కగా మడత పెట్టి పెట్టేటంత తీరికుందా? ఆయన శరీరం కుళ్ళుబట్టలేదు కనుక ఆయన మృత్యుంజయుడైనప్పుడు ఆ యొక్క తనకు చుట్టిన వస్త్రములు అక్కడ రాలిపోయినట్టుగా, వాటంతట అవే ఊడిపోయినట్లుగా, మరణమును జయించిన ప్రభువు సమాధి రాయి దానంతటదే దొర్లిపోయినట్లుగా మనం ఇంకా ఇతర సువార్తల్లో చదువుతున్నాం. ఈరోజు మీకు చాలా మంచిది, మీరు మత్తయి మార్కు లూకా సువార్తల్లోని చివరి అధ్యాయాలు చదివితే ధ్యానం కాబట్టి మీకు ఇవి చదివి మీకు ఇవి చూపిస్తున్నాను. మీరు చదవండి, ఇవన్నీ వివరించి చెప్పడానికి మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం చర్చస్ ఉన్నాయి. మరి మీ చర్చస్లు చెప్తారు, మనం కూడా లైవ్లో ధ్యానిద్దాం. కానీ ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం మీరు చూడొచ్చు. ఆ 28వ అధ్యాయంలో అక్కడ రాయి బుర్లించి ఉన్నదన్న సంగతిని మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మళ్ళీ చూస్తున్నాం. అక్కడ ప్రభువు తిరిగి లేచి ఉన్నాడన్న సంగతిని మరింత స్పష్టముగా మరింత వివరముగా వ్రాయబడి ఉంది. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం ఇప్పుడు మనం చదివిన భాగం. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. అన్ని చివరి అధ్యాయాలు కట్టి యోహాను సువార్తలో మాత్రం 21 అధ్యాయాలు ఉన్నాయి. 20వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తున్నాం. మరి అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చారు, ప్రభు శరీరాన్ని కనపడినప్పుడు వెళ్ళిపోయారు. కానీ అక్కడ మగ్ధలేని మరియా ప్రభు కనపడకపోయినప్పుడు అందరూ వెళ్ళిపోతే ఆ సమాధి దగ్గరే ఆమె ఏడుస్తూ ఉండిపోయింది. నా ప్రభువును నేను చూడాలి, ఆయన సజీవునిగా ఆయన్ని చూడాలి, ఒకవేళ ఆయన చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చినాయి ఇప్పుడు, అవును నిజమే ఆయన మూడవ దినాన లేస్తానన్నాడు కదా, మరి లేచుంటే ఏడి నేను చూడాలి అని అక్కడే సమాధి దగ్గర ఏడుస్తూ ఉందట. ఎంత అద్భుతమండి. మనం దేవునిని వెతుకుతుంటే, దేవుని కొరకు దుఃఖిస్తుంటే, దేవుని కొరకు ఆశపడుతుంటే, మన ప్రభువును వెతుకటం మనం నేర్చుకుంటే మనల్ని దాటిపోడండి ఆయన. పరలోకానికి ఆరోహణం అవుతున్నటువంటి ప్రభువు, పునరుద్ధానుడైన ప్రభు దిగి వచ్చి ఆమెతో అన్నాడు చూడండి. 20వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు,
ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెతో అడుగగా ఆమె తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎడల ఆయన్ని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పము, నేను కూడా ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్పాను. ఏంటంటే ఆమె ఏడుస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభు ఆమె వెనక తట్టు నిలిచి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఆ దుఃఖంలో ఆ వేదనలో తోటమాలనుకుందట ప్రభువుని. కొంతమంది ప్రభువుని వెతుకుతున్నాం అంటామే కానీ ప్రభువు మనతో మాట్లాడతాడని, కనబడతాడని, మనకు జవాబులు ఇస్తాడని ప్రార్థనలకు విశ్వసించకుండానే మనం ప్రార్థించేవారిగా వెతికేవారిగా ఉంటుంటాం. కొన్నిసార్లు మన బాధలు ఎక్కువైపోయి మనం చేసిన ప్రార్థన సారాన్ని కూడా, మనకు జవాబు దొరికినా కూడా దాని గురించి గుర్తించలేని పరిస్థితుల్లో ఉండిపోతుంటాం. తోటమాలనుకొని ప్రభు నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పండి, ఆయన శరీరాన్ని నేను ఎత్తుకొని పోతానంటుంది. అప్పుడు ప్రభు అన్నాడు, మరియా అన్నాడు. మనకి లోకంలోనే మన చెవులకు ఇంపుగా వినబడే పలుకు ఏంటంటే మన పేరు. ఎన్ని మాటలు విన్నా మనం స్పందించం, కానీ మన పేరును ఎవరైనా ఉచ్చరిస్తే, పేరు పెట్టి పిలిస్తే వెంటనే స్పందిస్తాం. అంతేగాక మన పేరు ఎంతోమంది పలుకుతారు, కానీ అది కొంతమంది మనకు ప్రియమైన వారు మన అమ్మ పలికితే, అమ్మ పిలిస్తే అమ్మ స్వరాన్ని వెంటనే గుర్తుపెడతాం, మన తండ్రి స్వరాన్ని వెంటనే గుర్తుపెడతాం, మన స్నేహితుని స్వరాన్ని వెంటనే గుర్తుపెడతాం. యేసు ప్రభు స్వరమును గుర్తుపట్టింది ఆమె. మరియా అనగానే ఆ మరియా మరియా అనేది ఆ రోజుల్లో అనేకులు మరియలు ఉన్నారు, అనేకులు పిలుస్తారు, కానీ ప్రభు పిలుపును గుర్తుపెట్టి ఆమె వెంటనే ఆ పిలుపును గుర్తుపెట్టిన వెంటనే ఏం చేసిందో చూడండి. చివరిగా మనం ముగించుకుందాం. ఎస్, 16 వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వానితో చెప్పమనను. మగ్ధలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను. హల్లెలూయా. ఆయన పాదముల మీద పడిపోతుంటే, నేను ఇంకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, నీ మొరపెట్టిన ఒక పాపిగా, 7 దయ్యముల చేత పీడించబడిన వ్యక్తిగా, ప్రభువును ప్రేమించి ప్రభువును చూడాలని ఆశించిన ఆమె కొరకు పరమును కంటే ముందుగా దిగు. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందులో తెలుసుకోవాలని. మీరు ఎంత ఘోరమైన పాపి అయినా సరే, మీరు ఎంతగా యేసయ్యను విసికించిన వారైనా సరే, ఈ రోజున మీరు ఈ పునరుద్ధానపు దినమున మీరు ప్రభువును కనుగొనాలంటే, మీరు పూర్ణ హృదయంతో కన్నీటితో ఆయన్ని వెతికితే, ఆయనకు మొరపెడితే, మీ హృదయములు ఆయన సన్నిధిని ఆశిస్తే, ఇంతకాలంగా మీరు నమ్మని ఈ నిజం, ఆయన సజీవుడు అన్న నిజాన్ని ఈరోజు మీరు రూఢిపరచుకోగలరు. దయచేసి ఈ అనుదిన ధ్యానం ఏంటనే కొద్ది నిమిషాలైనా మోకాళ్ళ మీద పడి, ప్రభువా నిన్ను చూడాలనే ఆశ, నీ స్పర్శను, నీ స్వరమును, నీ ముట్టుదలను నేను పొందాలని ఆశపడుతున్నాను. యథార్థంగా ప్రార్థించండి, అద్భుతం మీకు జరుగుతుంది. మనం ముట్టుకోవద్దు, కానీ నేను తిరిగి లేచి ఉన్నానని నువ్వు వెళ్ళి శిష్యులకు చెప్పు అని ప్రభు చెప్పాడు. నేను ప్రభువును చూచి తిని అని ఆ సమాధి దగ్గర నుండి యెరూషలేము వీధుల్లో, నేను ప్రభువును చూశాను. ఆమె కేకలు వేసుకుంటూ మొదటి సువార్తకు రాలిగా యేసుక్రీస్తు పునరుద్ధానపు వార్తను ప్రజలందరికీ ప్రకటించినటువంటి వ్యక్తిగా, రోడ్లపైన ఆమెకు పిచ్చి పట్టింది అనుకున్నారేమో మనుషులు, కానీ ఆమె నెగతాళి చేశారేమో, కానీ ఆమె యొక్క సత్యాన్ని ప్రకటించింది. ఈరోజు ఈ పునరుద్ధానపు దినమున నా దేవుడు సజీవుడు అన్న మాటను మనం ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రచురపరచాలి. మీరు ఎరిగి ఉన్నారా మీ ప్రభు శక్తిని? మీరు అనుభవించున్నారన్న పునరుద్ధానపు శక్తిని? అలాగైతే వెంటనే ఈ సెషన్ ఆయన వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఎవరికైనా షేర్ చేయండి, లేదా మీరు ఇతరులకు ఫోన్ చేసి యేసుక్రీస్తు సజీవుడు అన్న సంగతిని ఇతరులకు తెలియపరచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మేము ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నది మరొక్కసారి గుర్తు చేసుకొని, సజీవుడైన క్రీస్తు మేఘారుడై అతి త్వరలో రాబోతున్నాడని, ఈ మృతుల లోకములో ఉన్న మమ్మను పాప ఊబి నుండి మమ్మల్ని విడిపించుట కొరకు సిలువ యాగము చేసిన ప్రభు సజీవుల దేశమైన పరలోక రాజ్యానికి తీసుకుని పోబోతున్నాడన్నది గుర్తు చేసుకున్నటకు, ఇంకా ఈ క్రీస్తు శక్తిని ఎరగని సువార్తను ఎరగని వారికి నీ ప్రేమను నీ పునరుద్ధానపు శక్తిని తెలియపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. జీసస్ ఇస్ అలైవ్. యేసు క్రీస్తు సజీవుడు. మీ ప్రార్థనా సత్తలు భారాలుంటే, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 9540410 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. ప్రవచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే ఈరోజు 10 గంటల నుంచి 1 గంటల వరకు, 1 గంట వరకు ఈస్టర్ ఆరాధన లైవ్ ఇస్తున్నాం. మీ చర్చెస్కు వెళ్ళండి. ఒకవేళ ఆ సమయంలో మీరు ఇంటి దగ్గర ఉంటే మీకు చర్చ లేకపోతే లైవ్లో జాయిన్ అవ్వండి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు ప్రవచనం అయితే లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.